అటల్ బిహారీ వాజ్పేయి భారత ప్రధానిగా 2 సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన వయస్సు 93 ఏళ్లు. 2005 నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. భారత రాజకీయాల్లో వాజ్పేయికు భీష్మ పితామహుడు అని పేరు. 2009లో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో ఇన్ఫెక్షన్తో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు. జీవితకాలం బ్రహ్మచారిగా ఉన్న వాజ్పేయికి పెంపుడు కూతురు నమిత ఉంది. ప్రకృతి ఆరాధకుడైన అటల్జీకి కవిత్వం అంటే ఎంతో ప్రేమ. అద్భుతమైన కవితలు కూడా రాశారు. 2009లో వాజ్పేయికి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆయన వినికిడి శక్తిని కోల్పోయారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. వీల్చైర్కు పరిమితమయ్యారు. అల్జీమర్స్ వ్యాధి బారిన పడ్డారు. మనుషులను గుర్తించే శక్తిని కూడా కోల్పోయారు. ఎయిమ్స్లో వైద్య పరీక్షలకు తప్ప ఆయన ఈ మధ్యకాలంలో బయటకు వచ్చిన దాఖలాలు లేవు. వాజ్పేయి అజాత శత్రువు. అన్ని పార్టీల నేతలు ఆయనకు అభిమానులే. వాజ్పేయి 10 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2009లో ఆఖరిసారిగా లక్నో నుంచి ఆయన పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. 1996లో వాజ్పేయి 13 రోజుల పాటు భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత 1998 నుంచి 2004 వరకు కూడా ప్రధాని పదవిని సమర్థవంతంగా నిర్వర్తించి అందరి మన్ననలు అందుకున్నారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకుల్లో ఒకరు వాజ్పేయి. మురార్జీ దేశాయ్ క్యాబినెట్లో విదేశాంగ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 1980లో మురార్జీ సర్కార్ కుప్పకూలిన తర్వాత బీజేపీని ఏర్పాటు చేశారు. 2014లో ఆయనకు భారతరత్న ప్రదానం చేశారు. అటల్జీ జన్మదినం 25 డిసెంబర్ సుపరిపాలన దినోత్సవంగా పాటిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి 25 డిసెంబర్ 1924లో గ్వాలియర్లో కృష్ణాదేవి, కృష్ణ బిహారీ వాజ్పేయి దంపతులకు జన్మించారు. హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో పీజీ చేశారు వాజ్పేయి. 1939లో ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. 1975-77 మధ్య ఎమర్జెన్సీ కాలంలో ఆయన జైలు జీవితం గడిపారు. అద్వానీ, భైరన్ సింగ్ షకావత్లతో కలిసి 1980లో వాజ్పేయి బీజేపీని స్థాపించారు. 1998లో వాజ్పేయి పోఖ్రాన్-2 అణు పరీక్షలు నిర్వహించింది. వాజ్పేయి హయాంలోనే కార్గిల్ యుద్ధం జరిగింది. పాక్ సేనలను చిత్తుగా ఓడించింది భారత్. కార్గిల్ యుద్ధం తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అక్టోబర్ 13, 1999లో మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు వాజ్పేయి.